క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష పఠనము లూకా సువార్త 21వ అధ్యాయము 29వ వచనం నుండి 38వ వచనం వరకు గ్రహించబడినది. ఆయన వారికి ఒక ఉపమానమును చెప్పెను. అంజూరపు వృక్షమును తదితర వృక్షములను చూడుడు. అవి చిగురు తొడుగుట చూచినప్పుడు వసంతకాలము సమీపించినదని తెలుసుకొందురు. అట్లే ఇవన్నీ సంభవించుట మీరు చూచినప్పుడు దైవరాజ్యము సమీపించిందని తెలుసుకొనుడు. ఇవి అన్నయ్యూ జరుగునంత వరకును ఈ తరము గతింపదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. భూమి ఆకాశములు గతించిపోవును, కానీ నా మాటలు ఎన్నటికీ గతించిపోవు. ఈనాటి సువిశేష పట్టణంలో అంజూరపు చెట్టు ఉపమానమును గురించి వింటున్నాము. వాస్తవంగా ఈ ఉపమానాన్ని ఇతర ఉపమానములతో పోల్చినట్లయితే దీనిలో వాటి లక్షణాలు కనిపించవు, కానీ దీని గూఢార్థం మాత్రము చాలా గొప్పది. అంజూరపు చెట్టు తదితర వృక్షములు కాలమునకు అనుగుణంగా మార్పు చెందుతాయి. వసంత ఋతువులో అవి చిగురిస్తాయి. చిగురును బట్టి అది వసంతకాలమని మనం గ్రహిస్తాము. అదేవిధంగా దైవరాజ్యము సంభవించినప్పుడు కొన్ని సూచనలు మనకు కనిపిస్తాయని ప్రభువు బోధిస్తున్నారు. అప్పుడు భూమిపై జనులకు గట్టి కాలము దాపురించును. సముద్ర తీరము గర్జనలతో ప్రజలల్లా అల్లకల్లోలములు చెందుదురు. అంతరిక్ష శక్తులు కనిపించును. ప్రజలు తమ ధైర్యమును కోల్పోవుదురు. ఈ సూచనలను బట్టి దైవరాజ్యము సమీపించినదని తెలుసుకొనవలయును. ప్రభువు మాటలు నెరవేరును. అందుకే ప్రభువు భూమి ఆకాశములు గతించిపోవును, కానీ నా మాటలు ఎన్నటికీ గతించిపోవు అని పలుకుచున్నారు. ఈ సువిశేష పఠనంలో మనకు అంతిమ కాలము అనగా ప్రభువు పునరాగమనము గురించి తెలియజేస్తున్నది. ఇది భయంకరమైన సంఘటనలు కాదు, ఇది ఓదార్పునిచ్చే సంఘటన. ఇది సంతోషంతో ఓపికతో ఎదురు చూసే సంఘటన. యేసు ప్రభువును పాలు పంచుకునే సంఘటన. మనం మన జీవితంలో ఎన్నో సూచనలు గ్రహిస్తాము. మనల్ని నిరుత్సాహపరిచే సంఘటనలు, అధైర్యపరిచే సంఘటనలు, బాధలు, వాదనలు, సమస్యలు, వివాదములు. అలాగే ఈ ప్రపంచంలో అనేక సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. కరువులు, యుద్ధాలు, వరదలు, భూకంపాలు, రకరకాల సంక్షోభాలు, వలసలు మొదలగునవి ఎన్నో భయంకర పరిస్థితులను చూస్తున్నాము. ఇవి మనలను దేవునికి దూరం చేయటానికి కాదు, మనం దేవునికి దగ్గర కావటానికి. ప్రపంచం సమాప్తం అందుతుందని, మనమందరము చనిపోతామని, మనకు తీర్పు జరుగుతుందని భయపెట్టుటది కాదు. కానీ దేవుడు అందుబాటులో ఉన్నారని, మనకి సహాయం అందుబాటులో ఉంటుందని, దైవకుమారుడు సమీపించారని సంతోషింపవలయను. దేవుడు మనలను చేయి విడవడు, అన్ని విషయములందు ఆదరణ చూపుతాడు. అంజూరపు చెట్టు ఉపమానము మనకు ఒక విషయాన్ని వెల్లడి చేస్తున్నది. వసంతకాలంలో అది చిగురిస్తుంది, దాని తర్వాత అది పూతకొస్తుంది, కాయలు కాస్తుంది, చివరికి మంచి పళ్ళను ఇస్తుంది. మనం కూడా ఇలాగే జీవిస్తాము. యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనం ఈ విధంగా పలుకుతుంది. నేను జీవమునిచ్చుటకు దానిని సమృద్ధిగా ఇచ్చుటకు వచ్చి ఉన్నాను. మన వ్యక్తిగత జీవితంలోనూ జరుగు విపత్తులను మనము దేవుని దగ్గరకు చేర్చుకోవాలి తప్ప దూరం చేయరాదు. దేవాలయంలో అడుగు పెట్టడం అంటే నూతన జీవితంలోకి అడుగు పెట్టడం. ధైర్యంతోనూ నమ్మకంతోనూ ముందుకు వెళ్ళటం. ప్రార్థన. యేసు ప్రభు, మాకు ఈ వాక్యాన్ని ధ్యానించుకోవటానికి ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు స్తోత్రములు. యేసయ్య, మేము సామాన్య కాలంను ముగించుకొని ఆగమన కాలంలో ప్రవేశించుండగా మమ్ములందరినీ దీవించండి. మేము నీ యొక్క జననం కోసం నిరీక్షిస్తూ మమ్ములను శుద్ధి చేసి మిమ్మును మా హృదయములలోనికి, మా కుటుంబంలోనికి ఆహ్వానించే బిడ్డలుగా తీర్చిదిద్దమని వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.